What's up, amigos? This is Ajay. Welcome to A Jude Channel. Ivalti video lo, let us do a 10-minute full body workout. Actually, over the last 1 week, fitness content kodiga taggindi. So I am back with another fitness video. Manaki right fashion choices, right lifestyle choices tiskodam enta important ho. ఫిట్ గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ వెరీ ఫిట్ బాడీ దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నంబర్ వన్ ఇస్ ద ఆబ్వియస్, యుల్ బీ వెరీ హెల్దీ. పాయింట్ నెంబర్ టూ ఇస్ మనం చాలా లైట్గా ఫీల్ అవుతాం. అంటే నేను ప్రో బాడీ బిల్డింగ్ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ గురించి మాట్లాడలేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్ ఫిట్నెస్. అంటే మనం రెగ్యులర్గా చేసే ఫిట్నెస్ వర్కౌట్స్ చేస్తూ అండ్ దెన్ ఇఫ్ వీ ఈట్ హెల్దీలీ మనం చాలా లైట్గా ఫీల్ అవుతాం అండ్ దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్, ట్రస్ట్ మీ. నెంబర్ త్రీ ద మోస్ట్ అమేజింగ్ రీజన్, మనం ఏం బట్టలు వేసినా మనకు అవి చాలా బాగా ఫిట్ అవుతాయి, బాగా హక్ చేసుకుంటాయి, కాంప్లిమెంట్ చేస్తాయి. వాట్ యూ థింక్? దానికన్నా బెటర్ రీజన్ ఉంటుందా? సో ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉండేలాగా, అంటే మనం ఫిట్గా ఉండాలి, ఫ్యాషనబుల్గా ఉండాలి, వీ హ్యావ్ టు మేక్ ది రైట్ లైఫ్ స్టైల్ చాయిసెస్. దట్స్ వై ఆ మూడింటిని క్లబ్ చేసి నేను ఏ జూట్ ఛానల్లో ఇస్తున్నాను. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్, ఈ పర్టికులర్ వీడియోలో లెటెస్ట్ డూ అ 10-మినిట్ ఫుల్ బాడీ వర్కౌట్ విత్ నో ఎక్విప్మెంట్. ఇది హెడ్ టు టో ఫుల్ బాడీ వర్క్ అవుతుంది, బట్ యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్విప్మెంట్ అండ్ ఒక గంట 2 గంటలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక 10 మినిట్స్కి కుదించి ఆ 10 మినిట్స్లోనే బాడీ మొత్తం వర్క్ అయ్యేలా డిజైన్ చేశాను ఇది ఫర్ మై అమిగోస్. అంత తక్కువ టైంలో ఫుల్ బాడీని వర్క్ చేస్తూ ఎలా అని మీరు అడగచ్చు. దానికి వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనే ఒక రకమైన ట్రైనింగ్ స్కెడ్యూల్ని అడాప్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో మనం ఏం చేస్తామంటే వర్కౌట్కి స్పేస్ బాగా తగ్గించేసరికి ఆ రెస్ట్ టైం బాగా తగ్గిపోయి మీకు మజిల్స్ వర్క్ అవడంతో పాటు కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్, ఆ కార్డియో చేసిన ఎఫెక్ట్ కూడా వస్తుంది. సో ఈ ఇట్లా మల్టిపుల్ థింగ్స్ మనం ఒకేసారి చేసేసరికి మనకి ఎనర్జీ బర్న్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫుల్ బాడీ పడుతుంది. అండ్ బై ద వే, వీఆర్ హిట్టింగ్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ని వితౌట్ సబ్స్క్రిప్షన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఇట్స్ జస్ట్ ఫ్రీ. అండ్ 1000 సబ్స్క్రైబర్ హిట్ అవగానే ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ యూ అమిగోస్ అండ్ మీకు ఒక పర్సనలైజ్డ్ గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్, మీరు దానికి ఎన్రోల్ అవ్వాలంటే ఇట్స్ 3-స్టెప్ ప్రాసెస్. నెంబర్ వన్ ఇస్ మీరు యాస్క్ అమిగో అనే హ్యాష్ ట్యాగ్ని పెట్టి నన్ను ఈ వీడియోలో అయినా ఎనీ వీడియోలో అయినా నాకు యూ హ్యావ్ టు గివ్ మీ అ వీడియో సజెషన్ ఆర్ జస్ట్ కామెంట్ ఎనీథింగ్. నెంబర్ టూ ఇస్ యూ హ్యావ్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, హ్యాండిల్ నేమ్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నెంబర్ త్రీ ఇస్ యూ హ్యావ్ టు డిఎం మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నాకు కామెంట్లో పెట్టిన కాంటెంటే, ఐ మీన్ అదే వీడియో టాపిక్ ఐడియానే నాకు డిఎం కూడా చేయొచ్చు, సో దట్ ఇట్ విల్ బి మోర్ ఎలాబరేట్. అండ్ వన్స్ యూ హ్యావ్ డన్ ఆల్ ద 3, యూఆర్ అ పార్ట్, యూ హ్యావ్ ఎన్రోల్డ్, యూఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఐ సెలెక్ట్ వన్ ఆఫ్ యూ అమిగోస్ అండ్ ఐ విల్ సెండ్ యూ అ గిఫ్ట్. సో అనౌన్స్మెంట్ డన్, షల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూట్. ఏ జూట్ ఛానల్ మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. చెస్ట్, బ్యాక్, బైసెప్స్, ట్రైసెప్స్, లెగ్స్, యాబ్స్, వీటిలన్నిటికీ ఈవెన్గా ఎక్సర్సైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక 10 మినిట్స్ లోపే ఎక్సర్సైజ్ని ఫినిష్ అయ్యేలాగా ఈ పర్టికులర్ వర్కౌట్ని డిజైన్ చేశారు. సో ఇవాళ వర్కౌట్లో మనం ఏం చేస్తామంటే ఈ బాడీ పార్ట్స్ అన్నీ వర్క్ అయ్యేలాగా ఒక 6 ఎక్సర్సైజెస్ తీసుకొని 45 సెకండ్స్ ఆన్, 15 సెకండ్స్ ఆఫ్, అండ్ దెన్ ఆ ఎక్సర్సైజ్ని 3 టైమ్స్ రిపీట్ చేసి యూ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. అండ్ దెన్ సిమిలర్లీ 45 సెకండ్స్ ఆన్, 15 సెకండ్స్ ఆఫ్, 3 టైమ్స్ నెక్స్ట్ ఎక్సర్సైజ్, అలా 6th ఎక్సర్సైజ్ వరకు వెళ్తాం. ఇట్స్ అ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రిటీ సింపుల్. అంటే దీనికి పెద్ద థాట్ ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్ అండ్ గోయింగ్ అప్ టిల్ ద 6th ఎక్సర్సైజ్. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ఆల్ ద 6 ఎక్సర్సైజెస్ యూ విల్ బీ అవుట్. ఇవాళ మనం చేసే 1st ఎక్సర్సైజ్ ఇస్ పుషప్స్. మీరు ఏ జూట్కి ఒక ఓజీ ఫాలోవర్ అయితే యూ గైస్ నో, యూ అమిగోస్ నో, నాకు పుషప్స్ అంటే ఎంత ఇష్టమో. పుషప్స్ అనేది చెస్ట్, బ్యాక్, బైసెప్స్, ట్రైసెప్స్, ఈ మజిల్స్ అన్నిటినీ ఒకేసారి టార్గెట్ చేసి హిట్ చేసే ఎక్సర్సైజ్. పుషప్స్కి బెనిఫిట్ ఏంటంటే మీరు బిగినర్ లెవెల్లో ఉన్నా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా, ఆర్ ప్రో లెవెల్లో ఉన్నా, మీరు ఈ ఎక్సర్సైజ్ని మీ డిఫికల్టీకి మ్యాచ్ చేసుకొని మీ లెవెల్కి మ్యాచ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను పుషప్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, ఈ బటన్ కొట్టండి, మీరు రీడైరెక్టే ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో 1st ఎక్సర్సైజ్ ఇస్ పుషప్స్. 2nd ఎక్సర్సైజ్ నేను చేసేది ఇస్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఇది ఇండివిజువల్ మజిల్ గ్రూప్ని టార్గెట్ చేసే ఎక్సర్సైజ్ అండ్ ఇది మీకు మూమెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ హియర్ ఐ వాంట్ టు టెల్
టూ థింగ్స్ మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ వన్, మీరు కిందకి పైకి వెళ్ళేటప్పుడు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉండాలి, అంటే కంప్లీట్గా కిందకు వచ్చి కంప్లీట్గా పైకి వెళ్ళడం మర్చిపోకండి. అండ్ దెన్ మీరు యూ జస్ట్ హ్యావ్ టు మూవ్ యువర్ షోల్డర్ టు దిస్ యాంకర్ పాయింట్, ఈ ఎల్బో ఏదైతే ఉందో ఇక్కడ దాకా మాత్రమే మూవ్ అవ్వాలి. దిస్ హ్యాస్ టు బి స్టాటిక్. ఈ రెండు మీరు మైండ్లో పెట్టుకుంటే యు ఆర్ గుడ్ టు గో. థర్డ్ ఎక్సర్సైజ్ ఇస్ సిట్అప్స్. ఇది క్లాసిక్ యాబ్ ఎక్సర్సైజ్. యాబ్స్ అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చే ఎక్సర్సైజ్ ఇదే, అండ్ ఫర్ ఎ వెరీ గుడ్ రీజన్. దిస్ ఈస్ ద మోస్ట్, అంటే మన యాబ్స్కి బాగా పట్టే ఎక్సర్సైజ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దిస్ డజంట్ రిక్వైర్ ఎనీ ఎక్విప్మెంట్, అండ్ యుల్ కీప్ గెటింగ్ బెటర్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. అంటే మీరు ఫస్ట్ డే మీకు కష్టం అనిపించవచ్చు, కానీ ఆఫ్టర్ లైక్ అ మంత్ ఆర్ టూ దిస్ విల్ బికమ్ సో ఈజీ దట్ మీకు ఆ డిఫికల్టీ లెవెల్ అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తుంటుంది. అండ్ తద్వారా మీ యాప్స్ డెవలప్ అవుతున్నట్టు, ఇఫ్ ద డిఫికల్టీ లెవెల్ కీప్స్ కమింగ్ డౌన్ యువర్ యాప్స్ ఆర్ డెవలపింగ్. అండ్ మీరు ఈ మూమెంట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది హౌ టు డూ సిటప్స్ అనేవి. ఇది కూడా సిమిలర్లీ 45 seconds ఆన్, 15 seconds ఆఫ్. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఇస్ డిప్స్. డిప్స్ అనేది చెస్ట్ని ట్రైసెప్స్ని ఒకేసారి హిట్ చేసే కాంపౌండ్ ఎక్సర్సైజ్. అండ్ డిప్స్కి ఒక బెనిఫిట్ ఏంటంటే, మీకు ఇంట్లో డిప్ మెషిన్ లేకపోతే ఈవెన్ బై యూజింగ్ 2 plastic chairs యూ కెన్ బి ఏబుల్ టు డూ దిస్ ఎక్సర్సైజ్. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా యూ హ్యావ్ టు రిమెంబర్ 2 things. 1 thing ఇస్ మీరు మీ చెస్ట్ని వంచేయకూడదు, ఇట్ హ్యాస్ టు బి స్ట్రైట్, యువర్ బ్యాక్ హ్యాస్ టు బి స్ట్రైట్, అండ్ మీ మోషన్ కూడా కంప్లీట్గా కిందకు వచ్చి కంప్లీట్గా పైకి వెళ్ళాలి, అప్పుడే కంప్లీట్గా వర్క్ అవుతున్నట్టు. లేకపోతే జస్ట్ మన సాటిస్ఫాక్షన్ అంతే మనకి, అంటే రెప్స్ కౌంట్ అవుతుంటాయి బట్ వర్క్ అవ్వదు మన మజిల్స్కి. కీప్ దీస్ 2 things ఇన్ మైండ్. అండ్ అలాగే లైక్ ఆల్ అదర్ ఎక్సర్సైజెస్, ఈ ఎక్సర్సైజ్ 45 seconds ఆన్, 15 seconds ఆఫ్, అండ్ రిపీటెడ్ థ్రైస్. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ ఇస్ జంపింగ్ జాక్స్. దిస్ ఎక్సర్సైజ్ ఇస్ బ్రిలియంట్ మీ హార్ట్ బీట్ని పైకి తీసుకెళ్ళడానికి. హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఇస్ మీరు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తున్నట్టు, అంటే తక్కువ టైంలో యు ఆర్ డూయింగ్ మోర్ వర్క్. అండ్ ఇలాంటి హార్ట్ బీట్ని హై చేసే ఎక్సర్సైజ్ని డెఫినెట్గా నా వర్కౌట్స్లో నేను ఎప్పుడూ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సిక్స్త్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్లో మీరు చేసేది ఏం లేదు బట్ ఇది చేయడానికి చాలా కష్టం. ఇట్స్ కాల్డ్ ద ప్లాంక్. ప్లాంక్ అనేది మీరు ఒక పొజిషన్లో ఉండి యూ హ్యావ్ టు హోల్డ్ దట్ పొజిషన్ ఫర్ అ స్టిప్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఇన్ దిస్ కేస్ ఇట్స్ 45 seconds. ఇది మీరు దో యు ఆర్ నాట్ మూవింగ్ ఆ పొజిషన్లో ఉండడం చాలా కష్టం. అండ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మాస్టర్ దిస్ ఆర్ట్, యువర్ కోర్ స్ట్రెంగ్త్, యువర్ కోర్ ఎబిలిటీ, యువర్ యాబ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ విల్ ఇంప్రూవ్. అండ్ ఓవరాల్ మీ ఏస్థెటిక్, మీరు చూడడానికి మీరు బట్టలు వేస్తే, ఆల్ దోస్ థింగ్స్ విల్ టుగెదర్ దే విల్ ఇంప్రూవ్. అంటే ఈ ఎక్సర్సైజ్ నేర్చుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో డూ దిస్ పర్ఫెక్ట్లీ. పొజిషన్ చూసుకోండి, మీ నెక్ నుంచి టో వరకు ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండాలి. పక్క నుంచి చూస్తుంటే, ఒక ప్రొఫైల్ వ్యూలో చూస్తుంటే, ఒక సైడ్ వ్యూలో చూస్తుంటే, ఫ్రమ్ యువర్ నెక్ టు ద టో హ్యాస్ టు లుక్ లైక్ ఎ స్ట్రెయిట్ లైన్. అండ్ మీరు బెండ్ చేయకుండా ఉండి ఒక 45 seconds సస్టైన్ చేయాలి. 45 seconds ఆన్, 15 seconds ఆఫ్, అండ్ రిపీటెడ్ థ్రైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ పర్టికులర్ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. యు గైస్ హ్యావ్ టు స్టార్ట్ ఇంక్లూడింగ్ ఎక్సర్సైజ్. మీరు ఒక కన్సిస్టెంట్ బేసిస్లో ఎక్సర్సైజ్ చేస్తే మీ ఓవరాల్ ఏస్థెటిక్ బిల్డ్ అవుతుంది, అండ్ యూ విల్ స్టార్ట్ లుకింగ్ మచ్ బెటర్. మీకు ఈ వర్కౌట్లో మీకు నన్ను ఏదైనా అడుగుదాం అనుకుంటే ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్, ఆర్ నాకు ఏదైనా స్పెసిఫిక్ వీడియో టాపిక్ ఇద్దాం అనుకుంటే కూడా ఆస్క్ మీ డౌన్. అండ్ డు నాట్ ఫర్గెట్ #AskAmigo అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ DM మీ దేర్, సో దట్ యూ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ గేమ్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక 30 మంది ఉన్నారు, సో ఇఫ్ యూ హర్ నాట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ హ్యాపీనెస్. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.